Aló. Aló. Hola. Hola. Aló. Hola. ఏంటమ్మా డిస్టర్బ్ చేసాం అది ఇది అని అంటారు. పడుకున్నారేమో అని సార్ అమ్మ తిన్నావా? ఇప్పుడే తిని పడుకున్నాను. రేపు ఉందా డ్యూటీ? తెలీదు ఇంకా. పొద్దున్నే చెప్తుందా అన్నంతరం డబ్బులు కుట్టుకురాలేదా? ఎవరు నేను వచ్చారుగా? ఏ అలా అడిగారు ఎందుకు? గుర్తు వచ్చానా అన్నా? మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ కొడుకున్నాడు సార్, నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్. వచ్చేటప్పుడు అవునా? చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసి ఉండు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను. బస్మతి గెస్ట్ హౌస్ ఆగొచ్చు కదా. మీరు అదేంటది, అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు. ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావు దాంట్లో ప్రమోషన్ నీకు ఫోటోలు పెట్టరా మంచి అన్న. మీరు కనిపించలేదు వాళ్ళ. నేను డ్రింక్ చేయట్లేదురా 1 ఇయర్ నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. ఏమో వాయిస్ అలా ఉంటే బాగా అలసిపోయారు కదా, డ్రింక్ చేస్తారేమో అనుకున్నాను. మళ్ళీ డ్రింక్ చేయటం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్, అయినా మీరు కనిపిస్తుంటేనే వెళ్ళిపోయారు. నేను నీతో కూర్చొని నేను దగ్గర కూర్చొని కంపెనీ చేస్తాను చేస్తాను. ఏంటి అలాగే సార్ తప్పకుండా. ఏం చెప్తారు సార్ మీటింగ్ లో? గుండెల్లో ఉన్నావు గుండెల్లో. భలే చెప్తారా మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు అది హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకో మరి అంత అంత ఇష్టం, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్య బాబు ఎందుకు సార్? ఏమో ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి అది ఏదన్నా నాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది. ఎవడో లేదే ఉండదు, కామెడీ చేయదు, నిజంగా చెప్తున్నా. సార్ అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నా వెళ్తారు ఏంటి సార్? నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. వస్తారేమో వస్తారేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను. నేను చెవు మనం ఎక్కడ చూస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. ఎప్పుడు మధ్యాహ్నం ఎక్కడి నుంచి మీ రూమ్ లోకి వద్దాం అనుకున్నాను. నేను వచ్చారా కిందకి? వచ్చాను కూడా, లావడం ఉంది చేస్తుంది అడ్రస్ వాళ్ళతో. సార్ అది పొద్దున్న ఈవినింగ్ సార్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఈవినింగ్ కూడా వద్దాం అనుకున్నా, వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో. ఒక్కరి పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరుణ్ కదా, ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా తెలియకుండా, అంటే మీరెవరో తెలియదు నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తాను సార్ మీటింగ్ లో అది చెప్పండి.
చెప్తాను, అంటే 2 మినిట్స్ కాఫీ తాగి చెప్తాను. సరే సార్. ఆ